శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, టీకా వేయించుకుందాం, కరోనాను నియంత్రిద్దాం. చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. దీనివలన ప్రమాదమేమీ లేదని ప్రచారం జరుగుతున్నా, మరణాలు లేవని చెబుతున్నా ప్రజలు మాత్రం బెంబేలెత్తుతున్నారు. ప్రతి పల్లె, ప్రతి కుటుంబం, ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని థర్డ్ వేవ్స్ పలకరిస్తుంది. పరీక్షలు చేయడానికి కూడా వీలుగాని విధంగా ప్రతి చోట థర్డ్ వేవ్ విజృంభించింది. ఎటు చూసినా జలుబు, తగ్గు, చిన్నపాటి జ్వరం లక్షణాలతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి చికిత్సలు పొందుతున్నారు. దీనివలన ఎక్కువ ఖర్చులు భరించాల్సి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రతి కుటుంబానికి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మాత్రలు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఉప కేంద్రాలలో ఉచితంగా మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఎవరూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళవద్దని వైద్యులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి ఇంటికి మాత్రలు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. బోడిగింతపల్లి దామోదర్ రెడ్డి. ప్రస్తుతం తంబాలపల్లి మండలంలో కరోనా కేసులు ఎక్కువ పెరుగుతున్నందున ప్రతి గ్రామంలోన, ప్రతి ఇంటిలోన ప్రజలు జలుబు, తగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీనికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ కరోనా టెస్టు చేసి పాజిటివ్ అని చెప్తారని భయపడి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి ప్రతి ఇంటికి ఏఎన్ఎంలు అంపించి మాత్రలు సరఫరా చేయాలని కోరుచున్నాము.